భారతరత్న అవార్డును తన తండ్రి కాలిగోటితో కాలి చెప్పుతో పోల్చిన బాలకృష్ణకు సోషల్ మీడియాలో ట్రోల్ తప్పడం లేదు. బాలకృష్ణ ఎలాగూ చెప్పుల ప్రస్తావన తీసుకురావటంతో ఇంతకీ చెప్పులంటే అవి ఎన్టీఆర్పై చంద్రబాబు వేయించినవేనా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ తన బ్లడ్డు బ్రీడు వేరన్నట్టుగా మరోసారి రెచ్చిపోయారు. ఆ సందర్భంగా ఏఆర్ రెహమాన్ను తక్కువ చేయటం, హాలీవుడ్ డైరెక్టర్ కెమెరూన్ సంవత్సరాలకు సంవత్సరాలు ఒకే సినిమాను తీస్తుంటాడంటూ, తను ఒకేసారి 3 సినిమాల్లో నటించేంత సత్తా ఉన్నోడినంటూ బాలయ్య డబ్బా కొట్టుకున్నాడు. అయినా పోలిక పెట్టడానికి కూడా ఒక అర్థం ఉండాలి. తనకు హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్కు పోలికేమిటో బాలకృష్ణకే తెలియాలి. తొడకొట్టుడు సినిమాల బాలకృష్ణ ఇలాంటి పోలికలతో కామెడీ కాక మరేమవుతాడు? ఇప్పుడదే జరుగుతున్నట్టుగా ఉంది. మరోవైపు ఎన్టీఆర్కు భారతరత్న డిమాండ్ను తెలుగుదేశం పార్టీ 2 సార్లు చేస్తూ ఉంటుంది. దాదాపు 2009 నుంచి ప్రతి ఏటా 2 సార్లు టీడీపీ నుంచి ఈ డిమాండ్ వినిపిస్తూ ఉంటుంది. ఏదో మాట వరుస కార్యక్రమంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు మోదీకి చెప్పి ఒప్పించలేని చంద్రబాబు నాయుడు, అంబేద్కర్కే భారతరత్నను ఇప్పించిన చంద్రబాబు నాయుడు తన మామకు మాత్రం ఇప్పించలేకపోయాడు. అయితే ఇప్పటికీ టీడీపీ ఆ డిమాండ్ చేస్తూ ఉంటుంది. ఆ భారతరత్న అవార్డునే ఇప్పుడు బాలకృష్ణ చెప్పుతో పోల్చారు, కాలి గోరు అన్నారు. మరి ఆ కాలి చెప్పు కోసమా, ఆ కాలి గోటు కోసమా టీడీపీ ఇంతలా దేబిరిస్తోంది అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన సమయంలో ఆయనపై చంద్రబాబు నాయుడు వేయించిన చెప్పుల అంశం కూడా ఇక్కడ చర్చకు రానే వస్తోంది. మొత్తానికి గత కొన్నేళ్లుగా తన మాట తీరుతో వివాదాల్లో చిక్కుకోవటం, కొన్ని మాటలు బ్యాక్ఫైర్ కావటం బాలకృష్ణకు రొటీన్గా మారినట్టుగా ఉంది.